మాచర్లలో టీడీపీ నేతల కారు మీద దాడి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ మాచర్లకు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే మాచర్ల చేరుకున్న గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు దర్యాప్తు ప్రారంభించారు. మాచర్లలో టీడీపీ నేతల కారు మీద దాడి ఘటనపై ఏపీ డీజీపీ స్పందించారు. విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో గుంటూరు ఐజీ మాచర్లకు బయలుదేరి మాచర్ల ఘటనపై పోలీసుల విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ హరీష్ అందిస్తారు. హరీష్, మాచర్ల ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మీద డీజీపీ వెంటనే స్పందించారు. ఐజీతో పాటు ఎస్పీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నిబంధనలు ఇప్పటికే ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏ సమయానికి ఎలా సంఘటన జరిగింది, మొదట సంఘటన జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారో, అప్పుడు ఆ సంఘటనకు బాధ్యులు ఎవరు, ఆ తర్వాత రెండోసారి జరిగినటువంటి ఘటనలో ఎవరైతే కర్రతో బోండా ఉమాకు సంబంధించినటువంటి కారులో కర్రతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అతన్ని ఇప్పటికే గుర్తించారు. అతని త్వరగా కిషోర్ యువజన విభాగానికి సంబంధించినటువంటి కార్యకర్తగా పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే పోలీసులు అతను అదుపులో తీసుకున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. వైపు చూసుకుంటే కనుక జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో కలకలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద పోలీసు దర్యాప్తు కూడా ముమ్మరం అయింది. ఇప్పటికే సంఘటనకి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటుగా మౌండా ఉమ అదేవిధంగా బుద్ధ వెంకటానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఐజీ కూడా ఇప్పటికే ప్రాథమికమైనటువంటి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఈ నివేదికకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా గ్రామ స్థాయిలో మాచర్లతో పాటు నిన్న మాచర్లో జరిగినటువంటి ఘటన, ఈ రోజు మాచర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా పోలీసులు తెలియ చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనలో ఎవరు బాధ్యులు ఉన్నారు, ఈ రోజు జరిగినటువంటి ఘటనకి నిన్న జరిగిన ఘటనకి ఏంటి సంబంధం అన్న విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు. గోపి, అయితే ఈ దాడి ఘటనలో ఎంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ ఏ విధంగా సాగుతోంది? ప్రస్తుతం అయితే పోలీసులు వ్యవహారం కూడా ఎవరిని అదుపులో తీసుకున్నారు అన్నది మాత్రం బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా సంఘటనకి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి విజువల్లో కనిపిస్తున్నారు కాబట్టి అతన్ని పోలీసులు గుర్తించి అతను అదుపులో తీసుకున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించట్లయితే ఇంకోవైపు సంఘటన జరిగినటువంటి తీరు ఏదైతే మాచర్ల ఎంటర్ అవుతున్నప్పుడు మొదటిసారిగా దాడి జరిగిందని చెప్పి మొన్న ఉమాతో పాటుగా బుద్ధంకన్న పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్మెన్ ఎవరైతే ఉన్నారో గన్మెన్ నుంచి కూడా స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు, స్థానికంగా ఉండేటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు వాకప్ చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి జరిగినటువంటి సంఘటన సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కూడా దర్యాప్తులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఆధారాలకు సంబంధించి పూర్తిగా ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయంగా కూడా విమర్శలకు దావిస్తుంది. రాజకీయ ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు తమదైన శైలి విచారణ చేపట్టి దానికి సంబంధించి ఆధారాలు సేకరించే బాధ్యత పోలీసులు కాబట్టి పోలీసులు ఈ సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఎస్పీ స్పష్టం చేశారు. ఇంకోవైపు ఐజీ కూడా ఈ వ్యవహారం మీద దృష్టి సారించారు. ఎస్పీ నుంచి నివేదిక తీసుకోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడం, తర్వాత కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు మీద పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. భోగి, థ్యాంక్ యూ హరీష్.